ఈ దీప దానం అనేది అతి ముఖ్యం కార్తీక పూర్ణిమ నాడు. మరో యథార్థాన్ని ఆలోచించాలి. దీపం కార్తీక దీపం ఏదైతే ఉందో ఈ దీపాన్ని మూడు విధాలుగా పెడతారు. ఒకటి, మనం అనుకున్న విధంగా ప్రమిదలో దీపాన్ని పెట్టి అందించేటటువంటి విధానం ఒకటి. రెండవది, చలిమిడిని ప్రత్యేకంగా చేసి ఆ చలిమిడి అంటే బెల్లాన్ని వరిపిండిని కలిపి బాగా ముద్ద చేసి గట్టి గట్టిగా ఉండేలాగా చేసి దాన్ని ఒక కుండెగా చేసి దాంట్లో ఆవు నేతిని వేసి దానికి ఒత్తిని వేసి ఒత్తిని వెలిగిస్తారు. ఆ వెలిగించినటువంటి ఒత్తి కారణంగా లోపల ఉన్నటువంటి ఆవు నెయ్యి కరిగి, అంటే పేరుకున్న నేతిని వేస్తారు, ఆ పేరు నెయ్యి కరిగి ఆ కరిగినటువంటి ఆవు నేతితో ఈ చలిమిడి మొత్తం ఉడుకుతుంది. ఆ వేడిమికి ఉడికి 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 కాసేపు అయిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత, అప్పుడు ఆ ఒత్తిని తీసేసి ఏ చలిమిడితో దీపపు ప్రమిదని మనం ఏర్పాటు చేశామో ఆ ప్రమిదని పరమేశ్వరునికి నివేదించబడిన వస్తువుగా గమనించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని కూడా చెప్పు. మనవి చేశాను లోగడే, పూర్వులు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైన క్రియని ఏర్పాటు చేసినా అందులో ఆధ్యాత్మిక రహస్యం, వైద్య రహస్యం, ఈ రెంటితో పాటు సామాజిక సాంఘిక రహస్యం కూడా ఉంటుంది అని. ఆధ్యాత్మిక రహస్యాన్ని మనవి చేశాను, పితృదేవతలు తరించడానికి దీపాన్ని పెట్టాలి అని. వైద్య రహస్యాన్ని గమనిస్తే ఇదిగో ఇది కనిపిస్తోంది. ఏ ఆవు నేతితో బెల్లము వరిపిండి కలిపినటువంటి మిశ్రమం నిదానంగా ఉడికిందో ఆ ఉడికినటువంటిది ఒక పిష్టం ఒక చిన్న ముద్దగా చేయబడిందో దాన్ని పూర్తిగా కలిపేసి ముద్ద చేసి అలా 5-6 మార్లు గట్టిగా నొక్కి మొత్తం ఉడికినటువంటి వరిపిండి బెల్లము కలిసిన మిశ్రమం అంతా సంపూర్ణంగా కలిసిపోయేలా చేసి దాన్ని కానీ స్వీకరించినట్లయితే శీతకాలంలో మంచు పెరిగేటటువంటి కాలంలో వచ్చే వ్యాధులు రావు అనేది ఆయుర్వేద రహస్యం, వైద్య రహస్యం. ప్రాచీనులు ఏ పని చేసినా సరే దాంట్లో వైద్య రహస్యాన్ని ఇమిడిచ్చేవారు. శరద్ వసంత నామానౌ లోకానాం స్త్రికౌ. శరత్కాలం వసంతకాలం అనే ఈ రెంటిలో యమదంష్ట్రికౌ, యముని యొక్క స్వచ్ఛమైనటువంటి దంష్ట్రిక అంటే కోరలు, యముని కోరల్లాంటివి ఈ రెండు మాసాలు, ఈ రెండు ఋతువులు కాబట్టి శరద్ ఋతువు వసంత ఋతువు కాబట్టి ఎక్కువ రోగాలు వచ్చేటటువంటి కాలం ఇదిగో ఈ ఋతువు వసంత ఋతువు కాబట్టి ఈ కోరల బారి నుండి తప్పించుకోవాలి. అందుకోసం వ్యాధి రాహిత్యం వ్యాధి నిరోధక శక్తి కలిగేందుకు ఈ బెల్లం వరి కలిపినటువంటి మిశ్రమాన్ని ఆవు నేతితో ఇలా ఉడకబెట్టి తినాలి. ప్రాచీనుల విధానాన్ని కానీ వైద్య ధోరణిని కానీ పరిశీలిస్తే మనకి అనారోగ్యం రాదనేది 100కి 100 పాళ్ళు నిజం. ఏ వస్తువునైనా సరే ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడికితే దాంట్లో ఉన్న పోషక శక్తి మొత్తం పోషింపబడడానికి మనకు వస్తుంది అని శాస్త్రం చెప్పే మాట. ఒక పాలు కాస్తున్నాం అనుకోండి, మనం పాలని కాచడానికి ఇంత సమయం అని ఉంటుంది. ఒక్కసారి అకస్మాత్తుగా తిప్పేసి పెద్ద మంట పెట్టి బుస్సన పొంగేలా చేస్తే ఏమాత్రపు పోషక శక్తి దాంట్లో ఉండదు. నిదానంగా కాగితే అణువు అణువులో నుంచి అణువు అణువులో నుంచి ఆ వేడిమి మెల్లగా అన్ని అణువులలోకి ప్రసరించి 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 మొత్తం అన్ని పాలలోకి అణువణువున వ్యాపించిన వేడిమితో అలా మెల్లగా బుస్సన పొంగుతూ 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 క్రమంగా ఆ గిన్నె యొక్క పై భాగానికి వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ పోషక శక్తి పాలలో ఒక్కసారి అకస్మాత్తుగా అలా పొంగేలా చేసేస్తే ఉండద్దు. ఇవన్నీ వెర్రి మాటలండి, మేము తాగడం లేదా తినడం లేదా మాకు తెలియదా అనద్దు. మననే ఉదాహరణగా తీసుకుందాం. చక్కనైనటువంటి ఆహార పదార్థాలని
భార్య కానీ మరెవరు కానీ ఇంట్లో ఉన్నటువంటి వంట ఆమె కానీ నిదానంగా జాగ్రత్తగా మనం మంచి శరీరంతో దృఢంగా ఉండాలనే అభిప్రాయంతో ఉదయమే లేచి కూరల్ని జాగ్రత్తగా కడిగి, పప్పుల్ని జాగ్రత్తగా కడిగి, బియ్యాన్ని జాగ్రత్తగా కడిగి అంత శ్రద్ధగా చేసింది అని అనుకుందాం. అలాంటి ఆహార పదార్థాన్ని మన కోసం ఆవిడిస్తే గడగడ గడగడ అన్నీ ఒకసారి పశువు తిన్నట్టుగా తింటే ఎంత దుఃఖిస్తుంది ఆవిడ. ఒక క్షణం దేనికి దానికి చొప్పున దాని రుచిని అనుభవిస్తూ తింటూ ఉంటే, ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకుంటే ఎంత సంతోషిస్తుంది గమనించండి. భేదం లేదా?